గానీ చోటా టోలీ తోటి గానీ అందరు నాయకులను మీ అందరితోటి కూడా అందరితోటి సంప్రదించుకొని చేర్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా గానీ ఏదైనా డిసిషన్ తీసుకుంటది అంతే గాని ఒక టీవీల అయిపోయింది ఇచ్చేసిండు పొచ్చేసింది అని చెప్పి ఏవైతే రోజు ఈ లీక్స్ ఏవైతే కేసీఆర్ గారు పంపిస్తున్నారో ఆ దాని గురించి కూడా మేమందరం చర్చించి మా కార్యకర్తలకు కూడా ఒక విశ్వాసం ఎందుకంటే भारतीय जनता पार्टी कार्यकर्तलकु नायकुलकु अंदरि कूडा ఒక మెసేజ్ పంపడానికి మెసేజ్ పంపి వాళ్ళందరూ కూడా ఈ చిల్లర్ వ్యవహారానికి ఈ కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారాన్ని ఇవన్నిటిని కూడా ఏదైతుందో మీరు పట్టించుకోవద్దు అటువంటి ఏవి కూడా సీనియర్ నాయకులకు తెలువంది బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో చర్చలు జరిగింది అక్కడ నిర్ణయాలు తీసుకొంది केंद्र प्रभुत्वम एटुवंटि केंद्र पार्टी कांग्रेस पार्टी लाका मिड नाइट आर्डर्स इश्यू चेसे पद्धति कादु अन्नी सिस्टमैटिक गा जरुगुतदि इदि ओक कार्यकर्तल पार्टी प्रजल पार्टी काबट्टि आ विधानानिकि मनंदरं कूडा कट्टुबडि उंटां दान्नि मीरु एटुवंटि वाळ्ळु कूडा चेलिंचोदनि चेप्पडानिकि मेमु इवन्नि मीटिंग पेट्टुकुन्नां अंटे कोंतमंदि बीजेपी पार्टीलोने लेखलु इस्तुन्नारु अन्न वार्तलु कूडा वस्तुन्नायि दानि मीद चर्च जरिगिंदा चेप्तावा एवरु इस्तुन्नारु चेप्तावा मी दृष्टिकि एमैना वच्चिंदा लेले नुव्वु इस्ते नुव्वु चेप्तेने मेमु दानि मीद याक्षन् तीसुकुंटां माकु ओक्कोक्करु अंदरं कूडा एदैते उन्नदो मीकु सीरियस् अनिपिस्तुंडोट्टु माकु क्याजुवल् इदि मीरंदरू मे प्रेस मेमेतो रही चपते अभी सीरियस मीटिंग अतुंडे जस्ट मेमेद भोजेक पार्टी व्यवहार वीट इंटरनल चर्चा मेमंदर चसा दाँ सीरियस सतोष सीरियस मेमंत हंड्रेड पर्सेंट अदे मध्य मे चर्चा मेमोटे मे अवी चर्चा अटल मे चर्चा चेयले అటువంటి లీకులు వస్తున్న దానిని పద్ధతి కాదు మా పార్టీలో అని చెప్తున్నారు అలాంటి ప్రయత్నాలు నడుస్తున్నాయి సిస్టమ్ అనేది మార్చే అవకాశం అటువంటి ఏవి జరగవు మీకు చెప్పాము ఒక సిస్టం ఉంటది మా పార్టీలో ఆ పార్టీ సిస్టం ఏంటంటే కింద గ్రామ లెవెల్లో మెంబర్షిప్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతున్నదో ఆ గ్రామ అధ్యక్షుని ఎన్నుకుంటారు మండల అధ్యక్షుని ఎన్నుకుంటారు జిల్లా అధ్యక్షుని ఎన్నుకుంటారు తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు ఆ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు కూడా अंदर सीनियर मोस्ट नायक अंदर ओपीनियन काबटे रात्रि यदो नि चूस चाने पग्गाल अपजेपार इदे पग्गाल अपजेपेशार पग्गाल अपजेपेशार अधते चाने से अवी बोगस एंकं इंकोटी मीडिया अंटे पब्लिक चला दाँ नम्मत చాలా క్రెడిబిలిటీ ఉంది మీ అందరికి ఆ క్రెడిబిలిటీని మీరందరూ కూడా డౌన్ చేసుకోవద్దు అనవసరంగా కానిపోని విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఇవాల బండి సంజయ్ గారు ఇచ్చారు స్టేట్మెంట్ ఏమని పేపర్ లో ఆల్్రెడీ చెప్పడం జరిగింది ఇవన్నీ అయ్యేది కాదు ఇదంతా ఉత్తదే అని చెప్పి చెప్పడం జరిగింది అట్లా చెప్పు అడుగు చెప్పండి అటువంటి అందుకే కదా అందుకే నేను చెప్పింది కేసీఆర్ గారు ఇస్తున్న లీక్లు అని చెప్పింది అందుకే आयन तो अभव तो नरेंगे कंफ्यूज चेयर वालपलो कंफ्यूजन अने क्रियेटे वाल लाभ मन को लाभमने पद्धति आयन केसीआर गारबी आ लीक अवी पट्टुकोदी रीसेंट बीजेपी कांग्रेस टारगेट बीजेपी बल तग्दी भावस्ता बीजेपी बल तग्ते चूपे प्रयत्न अदे आयन को मम्मी गुटले अर्थम बीजेपी 100% मुंदर पोतदी बीजेपी ना को अर्थम इंका पक्न कांग्रेस दाकूदी दाद कामें बट 100% चूसी भारतीय जनता पार्टी एक्क पोटो अड़ा कांग्रेस को डिपॉजिट राष्ट्र जरूरत मुझे इवीं मेमे साल्वेट मेमे नचजेकटा सहकार अद्त एम लेवर इष्ट वाले कंपलसरी
నాయకులు సీనియర్ నాయకులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసిన మనిషి మంత్రి జూపెల్లి మంత్రిగా చేసిన మంత్రి వాళ్ళు కూడా బేరీ చేసుకుంటారు ఏ పార్టీలోకి వెళ్తే మంచిది ఏది అనేది కూడా వాళ్ళు చేసుకుంటారు కానీ మేము కూడా వాళ్ళకు సలహా ఇస్తున్నాం ఏందంటే ఎప్పుడైనా గానీ శత్రువుకు శత్రు మిత్రుడైతాడు మీరు కూడా కేసీఆర్ ని కొట్టాలని చెప్పి మీరందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి అనవసరంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఏతుందో బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడం ఖాయం మళ్ళీ మీరు పోయి వాళ్ళ కింద గులాంగిరి ఎందుకు చేస్తారు మీరు స్వేచ్ఛగా కేసీఆర్ మీద మీకున్న ఏదైతే ఉన్నాయో వారి మీద ఉన్న ప్రచారాలు ఇవన్నీ కొట్టి తిప్పి కొట్టాలనుకుంటే తప్పకుండా మీరు బీజేపీలో జాయిన్ అయితేనే అది మీకు సాధ్యమైతే తెలియజేస్తాను బీజేపీలో అటువంటి పదవి నాకు తెలిసినంత వరకైతే లేదమ్మా ఈ కొత్తగా ఏడికెళ్ళి అదే అదే చెప్తున్నా కదా కేసీఆర్ పెట్టే లీకులు అవన్నీ భారతీయ జనతా పార్టీలో క్యాంపెయినింగ్ చైర్మన్ అది కాంగ్రెస్ లో ఉండేది అది కాంగ్రెస్ లో మేము చూసాం మీరు లీకులు అంటున్నారు ఇవన్నీ కేసీఆర్ ప్రచారం అంటున్నారు రేపు నిజంగా రెండు మూడు రోజులకు నెలకు ఇలాంటిది జరిగితే కూడా కేసీఆర్ చేయించినట్టేనా ఏది ఏది చెప్పేది అటువంటి జరగవు అనేది నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు మీరెవరైతే కాదు మీరే ఇప్పుడు మీ ఛానల్ మీరు బంద్ చేసుకుంటారా ఎవరైతే ఆల్రెడీ పగ్గాలు అప్పచెప్పేసిర్రు ఇది చేసిర్రు అయిపోయింది అని చెప్పి అన్నారు కదా మళ్ళీ రెండు రోజుల తర్వాత కాకపోతే మీ ఛానల్ బంద్ చేసుకుంటారా చెప్పండి దానికన్నా సవాల్ చేసుకుందాం రైట్ ఓకే ధన్యవాదాలు.